నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ముందుగా ఒక చిన్న వీడియో చూద్దాము. చెత్తబుట్టను ఉపయోగించడం, మంచి అలవాట్లలో చెత్తబుట్టను ఉపయోగించడం అనేది మాట్లాడుకున్నాం కదా, దాని గురించి చూద్దాం మళ్ళీ ఒకసారి. అక్టోబర్ నెలలో నేర్పించే రెండవ మంచి అలవాటు చెత్తబుట్టను ఉపయోగించడం. ఈ మంచి అలవాటు వలన పిల్లలకు చెత్తను చెత్తబుట్టలోనే వేయటం అనేది అలవాటవుతుంది. ఈ మంచి అలవాటు ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు కొన్ని చిత్రపటాల ద్వారా తెలుసుకుందాము. పిల్లలు, ఈ చిత్రపటాన్ని చూడండి. ఇక్కడ గదిలో నేలపైన చెత్త అంతా, పేపర్లు, చిన్న చిన్న గుడ్డ ముక్కలు అన్నీ చిందరవందరగా అసహ్యంగా ఉంది కదా. కానీ ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి, చెప్పండి ఏం చేస్తున్నారు. చక్కగా ఆ చెత్తను అంతా ఏరి చెత్తబుట్టలో వేస్తున్నారు కదా. ఇలా చేయడం వల్ల గదంతా కూడా శుభ్రంగా అవుతుంది. చెత్తను ఎప్పుడు కూడా చెత్తబుట్టలోనే వేయాలి. కింద వేయటం వలన గదంతా కూడా అశుభ్రంగా తయారవుతుంది. మీరందరూ కూడా ఇలా చెత్తబుట్టలోనే వేయాలి మరి చెత్తనంతా. ఇప్పుడు ఇంకొక చిత్రం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ చిత్రపటంలో ఈ అబ్బాయి తోటలో చక్కగా అతను తిన్న అరటిపండు తొక్కను చెత్తబుట్టలో పడేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల తోట కూడా శుభ్రంగా ఉంటుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయటం వలన పరిసరాలంతా కూడా అపరిశుభ్రంగా తయారవుతాయి. ఇంకా అరటిపండు తొక్కలు ఎక్కడ పడితే అక్కడ వేయటం వలన మనం నడిచేటప్పుడు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అవునా, అప్పుడప్పుడు చూడకుండా కాలు పెడితే ఏమవుతుంది, అరటిపండు తొక్కపై జారి పడిపోతాం కదా. అందుకే చెత్తబుట్టలోనే వేయాలి. చెత్తబుట్టను ఉపయోగించడం మంచి అలవాటు. ఇప్పుడు ఇంకో చిత్రం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ చిత్రపటంలో ఈ వంటగదిలో కూరగాయలన్నీ కింద పడేసి ఉన్నాయి. పైగా బొమ్మలన్నీ కూడా వంటింట్లో కింద పడేసి ఉన్నాయి. అయితే ఈ చిత్రపటంలో ఇక్కడ పిల్లలు గదిని శుభ్రంగా ఊడుస్తున్నారు కదా. అవునా, ఇలా గదిని శుభ్రపరచడం మంచి అలవాటు. గదిని ఊడ్చిన తర్వాత చెత్తను తప్పకుండా చెత్తబుట్టలోనే వేయాలి. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం పిల్లలు. ఈ గది ఎలా ఉంది పిల్లలు చెప్పండి. ఎక్కడి వస్తువులు అక్కడ చక్కగా సర్ది పెట్టి చెత్త అంతా ఊడ్చేసి చూడటానికి నీట్గా అంటే శుభ్రంగా చక్కగా ఉంది కదా. ఇలాంటి గది ఎవరికైనా నచ్చుతుంది. మీరు కూడా గదిని ఇలాగే శుభ్రంగా పెట్టుకోవాలి. చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం పిల్లలు. ఇక్కడ చెత్త అంతా ఎలా ఉంది చెప్పండి పిల్లలు. చెత్త అంతా ఎక్కడ పడేశారు, చెత్తబుట్టలో వేశారా? లేదు కదా. చిచి, చెత్తను చెత్తబుట్టలో వేయకుండా కింద బయట అంతా పడేసేశారు. ఇలా చేయడం వలన పరిసరాలంతా కూడా అపరిశుభ్రంగా మారిపోతాయి. దుర్వాసన వస్తుంది, అంటే చెడ్డ వాసన, మురుగు వాసన వస్తుంది. దీనివలన మనకు జబ్బులు కూడా వస్తాయి. మనం జబ్బు పడి అనారోగ్యానికి గురి అవుతాము. అందుకోసమే మన పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకోవడానికి చెత్త అస్సలు లేకుండా చెత్తను ఎప్పుడు కూడా చెత్తబుట్టలోనే వేయాలి. చూడండి, ఇప్పుడు ఈ చిత్రంలో చూడండి చెత్తను ఎక్కడ వేస్తున్నారో పిల్లలు. చెత్తను అంతా కూడా చెత్తబుట్టలో వేయకుండా బయటే పడేశారు. చెత్తను చెత్తబుట్టలోనే వేయడం మంచి అలవాటు. చెత్త అస్సలు కూడా బయట వేయరాదు. ఇక్కడ చూడండి పిల్లలు ఇంకో చిత్రపటం.
ఇక్కడ వీళ్ళు చెత్తను ఎక్కడేస్తున్నారు? ఆ వెరీ గుడ్, వీళ్ళందరూ కూడా చెత్తను చెత్తబుట్టలోనే వేస్తున్నారు. క్రింద పడకుండా చక్కగా చెత్తను జాగ్రత్తగా చెత్త డబ్బాలోనే వేయాలి. చెత్త కింద పడకుండా వేయటం కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ ఇంకో చిత్రపటం. ఇక్కడ చెత్తబుట్ట మొత్తము నిండిపోయి ఉంది. అందరూ కూడా చక్కగా చెత్తబుట్టలోనే వేశారు. ఈ చెత్తబుట్ట ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ కూడా ఉండాలి. చెత్తబుట్ట మొత్తం కూడా నిండిపోయిన తర్వాత తీసుకెళ్ళి దూరంగా ఊరి అవతల జనంలో లేని చోట పడవేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మన పరిసరాలంతా కూడా శుభ్రంగా ఉంటాయి. మీరందరూ కూడా మన పరిసరాలు శుభ్రంగా ఉండటానికి పాటుపడాలి. పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రపటాన్ని చూడండి. ఇక్కడ పిల్లలు చెత్తను ఎక్కడ వేస్తున్నారు? చెత్తను మంచిగా చెత్తబుట్టలోనే వేస్తున్నారు కదా. మీరు ఇలాగే చెత్తను ఎప్పుడు కూడా చెత్తబుట్టలోనే వేయాలి. ఇలా చేయటం వలన మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఈగలు దోమలు రాకుండా, మనకు జబ్బులు రాకుండా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. అందుకే మీరందరూ కూడా చెత్తను చెత్తబుట్టలోనే వేసి మంచి అలవాట్లను పాటించి మంచి పిల్లలుగా ఉండాలి. ఓకే పిల్లలు, చూసారా ఇక్కడ ఏం చెప్పారు? పిల్లలు ఒక్కరే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ అలవాటును అలవర్చుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం పెద్దవాళ్ళు కూడా ఈ అలవాటు పాటించరు. కానీ చిన్నపిల్లలు, మీరంతా కూడా ఇప్పటి నుంచే మీరు పాటించారు అని అంటే మన పరిసరాలన్నీ శుభ్రంగా కనిపిస్తాయి, మనకు ఎలాంటి జబ్బులు రావు. మీరు పెద్దవాళ్ళకు కూడా చెప్పండి, చెత్త తీసుకొచ్చి చెత్తబుట్టలోనే వెయ్యాలి అనేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చెయ్యండి. మీరు తప్పనిసరిగా ఈ అలవాటును పాటించండి. సరే, నెక్స్ట్ మనము ఇప్పుడు ఒక పాట విందాము, అంకెల పాట. అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగైదు, ఒకటి రెండు మూడు నాలుగైదు, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు, ఆరంటే ఆరు బడికి రోజులారు, ఆరంటే ఆరు బడికి రోజులారు, ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు, ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు, ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది, తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది, పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది, పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది,
అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, ఆహ భలే భలే అంకెలు, ఆహ భలే భలే అంకెలు. ఓకే, పూర్వగణితంలో మనము ఇప్పుడు అంకెలు నేర్చుకోబోతున్నాము. ఆరు ఆరు అనే అంకె కూడా నేర్చుకోబోతున్నాము. అయితే ఈ అంకె నేర్చుకోవడానికి ముందుగా నిన్న మనము కింద అనే భావనని పరిచయం చేయడం జరిగింది. పైన కింద అనే భావనని పరిచయం చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది అంటే పైన కింద అనే భావనని ఒకేసారి పరిచయం చేయడం కోసము మనకు ఒక ఆట ఇవ్వడం జరిగింది. ఆ ఆట ఎలా ఆడించాలి, ఒకేసారి పైన కింద భావనని పిల్లలకి పరిచయం చేయడం అన్నట్టు. ఈ ఆటను చూద్దాం మనం ఇప్పుడు. సన్విని చేతిలో ఏముంది? గ్రేస్ ని చేతిలో ఏముంది? యోగిత నీ చేతిలో ఏముంది? ఇప్పుడు మీరు ఏం చేయాలి, నేను కళ్ళీరా ముగిస్తుంటే ఈ గుండ్రం చుట్టూ కుర్చీల చుట్టూ తిరగాలి. నేను పైన అంటే మీ చేతిలోని వస్తువు కుర్చీ పైన పెట్టాలి, కింద అంటే కుర్చీ కింద పెట్టాలి. ఆడదామా మరి? అందరూ కుర్చీ పైన పెట్టారా పిల్లలు? పెట్టాను టీచర్. వెరీ గుడ్. మళ్ళీ పిల్లలు ఇప్పుడు మీ చేతిలోని వస్తువు కుర్చీ కింద పెట్టండి. కుర్చీ కింద మెల్లిగా పెట్టాలి. అందరూ కుర్చీ కింద పెట్టారా? వెరీ గుడ్. మళ్ళీ తీసుకోండి, మెల్లిగా పరిగెత్తాలి. మీ చేతిలోని వస్తువు ఎక్కడ పెట్టారు పిల్లలు? ఎక్కడుంది ఇప్పుడు మీ చేతిలోని వస్తువు? కుర్చీ కింద ఉంది. కింద మళ్ళీ తీసుకోండి, మెల్లిగా పరిగెత్తారు. ఇప్పుడు కుర్చీ పైన. మీ చేతిలోని వస్తువు ఇప్పుడు ఎక్కడుంది పిల్లలు? కుర్చీ పైన. ఏముంది ఏమేమున్నాయి కుర్చీ పైన? వెరీ గుడ్ పిల్లలు, మీరు పైన కింద ఆట చాలా బాగా ఆడారు. అనంటే ఒకసారి పైన. ఓకే, పిల్లల చేత ఈ విధంగా మనము ఈ ఆట పైన కింద అనే ఆట ఆడించవచ్చు. ఒకసారి ఇంతలో మనకు పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఈ ఆట ఎలా ఆడించాలనేది. పైన కింద ఆట, ఈ ఆటకి గాను మనము కొన్ని కుర్చీలు ఉపయోగించాము. గుండ్రంగా పెట్టి పిల్లల చుట్టూ పరిగెడుతూ ఉంటారు. టీచర్ కంజీరా ముగిస్తూ కంజీరా ఆపేసేసి పైన అన్నప్పుడు పిల్లలు కుర్చీ పైన వస్తువులు పెట్టాలి, కింద అన్నప్పుడు కింద పెట్టాలి. సో పిల్లలు అలర్ట్గా ఉండి టీచరు ఏం చెబుతుంది, సూచన ఏమిస్తుంది అనేది వింటూ దానికి తగ్గట్టుగా పిల్లలు ఆ యాక్టివిటీ చేయడం జరిగింది. పైన కింద భావాన్ని రెండూ ఒకేసారి పిల్లలు నేర్చుకున్నారు. సరే, తర్వాత మనకి యూకేజీ పిల్లల కోసము మనకి కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పూర్వగణిత భావనలన్నీ కూడా
ఎల్కేజీ పిల్లల కోసము అండ్ యూకేజీ పిల్లలు అంటే 3 సంవత్సరాల పిల్లలు 4 సంవత్సరాల పిల్లల కోసం ఇవన్నీ నేర్పించడం జరిగింది. అయితే మనకి 4 సంవత్సరాల పిల్లలకి మళ్ళీ ప్రత్యేకంగా 2 నుండి 2.5కి ఒక స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్లో 4 సంవత్సరాల పిల్లలకు ఇవన్నీ మనము నేర్పిస్తాం. అంటే 4 సంవత్సరాల పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి అంకెలు కూడా మనము ముందుగా నేర్పిస్తాం. అందులో మనకి 6 అంకె పరిచయము. ఈ రోజున మనము 6 అంకె పరిచయం గురించి మాట్లాడుకుందాం. సో ఇంతకుముందుకు మీరు పాట విన్నారు కదా, ఏం పాట విన్నారు? ఈ పాటనే, ఇక్కడ ఉన్నది చూసారు కదా, 1 అంటే 1, మనిషికి ముక్కు 1. పిల్లలు మీరందరూ కలిసి పాడండి, ఒక్కసారి నేను చెప్తాను, మీరు పాడుతూ ఉండాలి. 1 అంటే 1, మనిషికి ముక్కు 1. 2 అంటే 2, నాగలి ఎడ్లు 2. 3 అంటే 3, జెండా రంగులు 3. 4 అంటే 4, బల్లకు కాళ్ళు 4. 5 అంటే 5, నా చేతికి వేళ్ళు 5. 6 అంటే 6, బడికి రోజులు 6. 7 అంటే 7, వారానికి రోజులు 7. 8 అంటే 8, దిక్కులు మూలలు 8. 9 అంటే 9, నవరత్నాలు 9. 10 అంటే 10, చేతుల వేళ్ళు మొత్తం 10. భలే భలే అంకెలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంకెలండి అంకెలు, భలే భలే అంకెలు. బాగుందా పాట? ఇంతకుముందు విన్నారు చూసారా, అదే పాట ఇక్కడ మనకి అంగన్వాడీ టీచర్స్ సిలబస్ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈ పాట పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. మీకు ఈ పాట షేర్ కూడా చేస్తాము. ఆల్రెడీ వెబ్ పోర్టల్లో కూడా పెట్టడం జరిగింది, మనకున్న వెబ్ పోర్టల్లో. మీరు ఆ వెబ్ పోర్టల్లో పాట విని పిల్లలకు నేర్పించండి. అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ మీకే చెప్తున్నది. సో ఇది మనకి పాట ద్వారా ముందుగా పిల్లలకి అంకెను పరిచయం చేయాలి. ఇక్కడ మనం 10 అంకెల వరకు పరిచయం చేస్తున్నాము. ఆ తర్వాత మనము ఒక కథ రూపంలో పిల్లలకి పరిచయం చేయాలి. ఒకసారి ఈ కథ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కథ కూడా ఇప్పుడు ఈ కథ గురించి నేను చెప్తాను, మీకు కొన్ని ప్రశ్నలు కూడా వేస్తాను. కథల్లో పిల్లలు మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఒక కథ చెప్తున్నాను, చిన్న కథ. ఆ కథ తర్వాత మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అని అంటే చాలా జాగ్రత్తగా వినాలి కదా, లేకపోతే మరి వినకపోతే మళ్ళీ సమాధానం మీరు చెప్పలేరు. సరే, అయితే ఒక ఊరిలో 6 పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 6 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒకరోజు బడికి వెళ్దామని బయలుదేరారు. బయలుదేరినప్పుడు వాళ్ళకి 6 ఆవులు కనిపించాయి. 6 ఆవులు కనిపించాయి. ఆ 6 ఆవులు, ఆవులు ఎట్లా పలుకుతాయి పిల్లలు చెప్పండి? ఎలా పలుకుతాయి? అంబా అంబా అంటాయి కదా. ఈ 6 ఆవులు ఏం చేశాయంటే 6 సార్లు అంబా 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 అని అన్నాయి. ఈ 6 మంది పిల్లలు ఏం చేశారో తెలుసా? తర్వాత పిల్లలు వాళ్ళు బడికి వచ్చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా సరదాగా 6 సార్లు అంబా 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 ఎలా అన్నాయి ఒకసారి అంగన్వాడీ టీచర్స్ మీరందరూ కూడా. పిల్లలు, నేను ఎలాగా నా వేళ్ళతో ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే చేయాలి. చేస్తారా? 6 పిల్లలు ఉన్నారు. 1, 2, 3,
నాలుగు ఐదు ఆరు ఆరు లేదా మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆరుగురు పిల్లలు ఎన్ని ఆవులు చూశారు? ఆరు ఆవులు చూశారు. ఎన్ని ఆవులు చూశారు? ఆరు ఆవులు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఆరు ఆవులు చూశారు. ఆరు ఆవులు ఎలా అరిచాయి? ఎన్నిసార్లు అరిచాయి? ఆరుసార్లు అరిచాయి. అంబా అంబా అనుకుంటూ ఆరుసార్లు అరిచాయి. సరే పిల్లలు, ఇప్పుడు ఇది కథ. పిల్లలు కూడా ఏం చేశారు? అరుచుకుంటూ ఆరుసార్లు అరుచుకుంటూ బడికి వెళ్ళిపోయారు. బడికి వెళ్ళిపోయి చక్కగా బడిలో కూర్చొని టీచర్ చెప్పిన పాఠాలన్నీ వింటూ కూర్చున్నారు. ఇప్పుడు ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు బడికి ఎంతమంది పిల్లలు వెళ్తూ ఉన్నారు చెప్పండి. చెప్పారా ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు? ఆరుగురు పిల్లలు, అవునా? ఓకే గుడ్. అయితే వారికి ఎన్ని ఆవులు కనిపించాయి పిల్లలు? ఎన్ని ఆవులు కనిపించాయి? ఆరు ఆవులు. గుడ్, ఆరు ఆవులు. అయితే ఈ ఆవులు ఎన్నిసార్లు అరిచాయి? ఎన్నిసార్లు అరిచాయి? అరవండి మీరు కూడా. ఎన్నిసార్లు? ఆరుసార్లు అరిచాయి. తర్వాత పిల్లలు ఏం చేశారు? పిల్లలు ఎన్నిసార్లు అరిచారు అంబా అంబా అని? అంబా అంబా అనుకుంటూ పిల్లలు ఎన్నిసార్లు అరిచారు? ఆరుసార్లు అరిచారు. ఈ విధంగా టీచరు, అంగన్వాడీ టీచర్ ఏం చేయాల్సి ఉంటుంది? పిల్లలకి కథ రూపంలో ఆరు అంకెను పరిచయం చేయాలి. పిల్లలు మీరంతా ఈరోజు ఏం చేయాలి? ఆరు ఆరు అనుకుంటూ మీరు ఆరు ఈ వేల ద్వారా మీరు లెక్క పెట్టడము, ఆరు పాట పాడము, పాట ఇంతకుముందు కంగల పాట చెప్పాం కదా, ఆ పాట పాడము చెయ్యాలి. చేస్తారు కదా? ఓకే. ఈ విధంగా ఒకరోజు మనము పాట ద్వారా, ఆ తర్వాత కథ ద్వారా పిల్లలకి ఆరు అంకెను పరిచయం చేయాల్సి ఉంటుంది. సరే నెక్స్ట్ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్దాము. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు నిన్న ఏం పరిచయం చేసాము? కే అక్షరం ఎలా ఉంటుందో పరిచయం చేసాము కదా. చూడండి ఒకసారి కే ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది క్యాపిటల్ కే కదా, కే, క్యాపిటల్ కే. మరి స్మాల్ కే ఎలా ఉంటుంది పిల్లలు? ఇది స్మాల్ కే, స్మాల్ కే. రెండు ఒకేసారి చూద్దాం మనం. ఇప్పుడు క్యాపిటల్ కే, స్మాల్ కే, చూసారా? క్యాపిటల్ కే, స్మాల్ కే. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే, ఈ క్యాపిటల్ కే లేదా స్మాల్ కేకు సంబంధించిన, ఆకారానికి సంబంధించిన కొన్ని ఆటలు చూద్దాము. ముందుగా నానేస్తా మాట చూద్దాం. కంజర శబ్దం ఆపగానే మీ లిటరేచర్ సంబంధించిన పిక్చర్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు నేస్తంగా నిలిచేవాలి. సరేనా? వెరీ గుడ్. అప్రూప నేనేస్తాం ఎవరు? జగ్. వెరీ గుడ్.
నిత్యాన్ ప్రణతి మీరిద్దరు నేస్తాలా? ప్రణతి నేను వేసాం ఎవరు? వెరీ గుడ్. నేత నేను వేసాం ఎవరు? జడ్జ్. వెరీ గుడ్. యాస్మిన్ అయ్యూబ్ మీ ఇద్దరు నేస్తాలా? యాస్మిన్ నేను వేసాం ఎవరు? కే. స్మాల్ కే. వెరీ గుడ్. అయ్యూబ్ నేను వేసాం ఎవరు? కే. కిటన్. కిటన్. వెరీ గుడ్. కే కిటన్. కిటన్. గుడ్. సాయితి నేత్ర మీరిద్దరు నేస్తాలా? అవును టీచర్. సాయితి నేను వేసాం ఎవరు? కెటిల్. కెటిల్. గుడ్. నేత్ర నేను వేసాం ఎవరు? క్యాప్టెన్ కే. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేసే మాట చాలా బాగా ఆడారు. సో కే కు సంబంధించిన అక్షరాలు పెట్టుకున్నారు, క్యాపిటల్ కే స్మాల్ కేలు వాడారు, అలాగే చిత్రపటాలు వాడారు, అలాగే పరిచయం చేసిన అక్షరం కూడా వాడడం జరిగింది, నానేస్తాం మాట. నెక్స్ట్ మరొక ఆట చూద్దాము, తీస్తే చెప్తామాట. వెరీ గుడ్. అభిరూపకి 1 పాయింట్. ఒక అక్షరం తీస్తున్నాను, తీసాను. స్మాల్ కే. ఏ అక్షరం సాయితి? స్మాల్ కే. ఏ అక్షరం అభిరూప? స్మాల్ కే. వెరీ గుడ్. సాయితి 1 పాయింట్. ఒక అక్షరం తీస్తున్నాను, తీసాను. స్మాల్ జే. ఏ అక్షరం సాయితి? స్మాల్ జే. ఏ అక్షరం అభిరూప? వెరీ గుడ్. స్మాల్ జే. సాయితికి ఇంకొక పాయింట్. ఒక అక్షరం తీస్తున్నాను, తీసాను. స్మాల్ కే. ఏమక్షరం సాయితి? స్మాల్ కే. ఏమక్షరం అభిరూప? స్మాల్ కే. వెరీ గుడ్. స్మాల్ టు. అభిరూపకి 1 పాయింట్. ఒక అక్షరం తీస్తున్నాను, తీసాను. స్మాల్ జే. ఏమక్షరం సాయితి? స్మాల్ జే. ఏమక్షరం అభిరూప? స్మాల్ జే. స్మాల్ జే. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్ వచ్చింది. ఒక అక్షరం తీస్తున్నాను, తీసాను. స్మాల్ క్యాపిటల్ కే. ఏమక్షరం సాయితి? క్యాపిటల్ కే. ఏమక్షరం అభిరూప? స్మాల్ కే. సాయితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను, తీసాను. స్మాల్ కే. ఏమక్షరం అభిరూప? స్మాల్ కే. ఏమక్షరం సాయితి? స్మాల్ కే. వెరీ గుడ్. స్మాల్ కే. ఈ 1 పాయింట్. ఒక అక్షరం తీసుకున్నాను, తీసాను. ఏమక్షరం సాయితి? క్యాపిటల్ జే. ఏమక్షరం అభిరూప? క్యాపిటల్ జే. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్ వచ్చింది. ఒక అక్షరం తీసుకున్నాను, తీసాను. స్మాల్ క్యాపిటల్ కే. ఏమక్షరం సాయితి? క్యాపిటల్ కే. ఏమక్షరం అభిరూప? క్యాపిటల్ కే. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్. సాయితి అభిరూపం ఇద్దరు తీస్తే చెప్తామాట చాలా బాగా ఆడారు. సాయికి 5 పాయింట్లు వచ్చాయి, అభిరూపకి 4 పాయింట్లు వచ్చాయి. సాయికి మీడియం చేద్దామా? అభిరూప కూడా చాలా బాగా ఆడింది. వెరీ గుడ్ పిల్లలు. సో తీస్తే చెప్తామాట ఇందులో కూడా అలాగే వాడిన, మనము పరిచయం చేసిన అక్షరాలను కూడా ఉపయోగించారు, కాకపోతే పరిచయం చేస్తున్న అక్షరాన్ని ఎక్కువసార్లు ఉపయోగించారు. దానికి సంబంధించిన కార్డ్స్ తయారు చేసుకొని పిల్లల చేత ఈ ఆట ఆడించాలి. తర్వాత మరొక ఆట ఉంది చూద్దాము, చెప్తే తీస్తాం. ఒక అక్షరం చెప్తున్నాను, చెప్తున్నాను. స్మాల్ కే. ఏమక్షరం తీసావు సాయితి? స్మాల్ కే. ఏమక్షరం తీసావు అభిరూప? స్మాల్ కే. వెరీ గుడ్. స్మాల్ కే. అభిరూపకి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను, చెప్తున్నాను. క్యాపిటల్ జే. ఏమక్షరం తీసావు సాయితి? క్యాపిటల్ జే. ఏమక్షరం తీసావు అభిరూప? క్యాపిటల్ జే. వెరీ గుడ్. క్యాపిటల్ జే. అభిరూపకి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను, చెప్తున్నాను. స్మాల్ కే. ఏమక్షరం తీసావు సాయితి? స్మాల్ కే. ఏమక్షరం తీసావు అభిరూప? స్మాల్ కే. స్మాల్ కే. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను, చెప్తున్నాను. క్యాపిటల్ కే. ఏమక్షరం తీసావు సాయితి? క్యాపిటల్ కే. ఏమక్షరం తీసావు అభిరూప? క్యాపిటల్ కే. వెరీ గుడ్. క్యాపిటల్ కే. సాయితికి 1 పాయింట్ వచ్చింది. అభిరూప సాయికి మీరిద్దరు చెప్తే తీసామంట చాలా బాగా ఆడారు. అభిరూపకి 4 పాయింట్లు వచ్చాయి, సాయితికి 3 పాయింట్లు వచ్చాయి. అభిరూప మీరేమి చేద్దామా? సాయికి కూడా చాలా బాగా ఆడింది. వెరీ గుడ్ సాయికి. సో ఇది చెప్తే తీస్తామాట. పిల్లలు ఎంత అలర్ట్గా చక్కగా ఆడారు కదా. సో అంటే ఇక్కడ మనం ఈ ఆట ఆడించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంగన్వాడీ సెంటర్లో ఆడించేటప్పుడు పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు, 2 గ్రూపులుగా చేయాల్సి ఉంటుంది, గ్రూపులతోటి ఆడించాల్సి ఉంటుంది.
అంటే పిల్లల్ని ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే అంత మంచిది. అంటే కొంతమంది పిల్లలు అంటే చక్కగా గుర్తుపడతారు, పిక్ చేయగలుగుతారు, అనుకోగలుగుతారు, చెప్పగలుగుతారు. సో అట్లా చేయలేని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ అంగన్వాడీ సెంటర్లో చేయించాల్సి ఉంటుంది. సరే, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మనము కథలోకి వెళ్దాము. కథ మ్యాజిక్ కుండ కథ, పిల్లలు కథ చూద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయన పేరు శంకరం. అయితే రైతు అంటే మీకు తెలుసా ఏం చేస్తారు? వ్యవసాయం చేసేవారిని రైతు అంటారు. పొలం ఉంటుంది, అందులో పంటలు పండిస్తారు. వడ్లు, మొక్కజొన్నలు, జొన్నలు, పెసర్లు, పల్లీలు, పత్తి, ఇట్లా మనం తినడానికి అవసరమైన ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలను వీళ్ళే పండిస్తారు. ఇక కథలోకి వద్దాం. ఒకరోజు శంకరం తన పొలాన్ని దున్నుతూ ఉంటే పొలంలో పారకి ఏదో వస్తువు అడ్డు తగిలింది. ఏమిటబ్బా, నా పారకు ఏదో తగులుతూ ఉంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ పారతో ఆ వస్తువు చుట్టూ మట్టి తొలగించి చూశాడు. అరే కుండ కదా, అబ్బో పెద్దగా ఉన్నదే, ఎవరు పెట్టారో నా పొలంలో అంటూ ఆ కుండను తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టాడు. మళ్ళీ తన పనిలో పడిపోయాడు. శంకరం పొలం మొత్తం దున్నేశాడు. అబ్బా చాలా అలసిపోయాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి, దాహం కూడా అవుతుంది అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి తన పారను కుండలో పెట్టి నీళ్లు తాగి విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపు అలా నిద్ర కూడా పోయాడు. మెలకువ వచ్చాక మళ్ళీ పనిచేయడానికి పార తీసుకుందామని శంకరం కుండ దగ్గరికి వెళ్ళాడు. అరే ఇదేమిటి, నేను కుండలో నా పారను ఒక్కటే కదా పెట్టాను, మరి చాలా పారలు కుండలో కనిపిస్తున్నాయేంటి అంటూ ఆశ్చర్యపోయాడు. కాసేపు ఆలోచించాడు, అటూ ఇటూ చూశాడు. ఎవరైనా కుండలో పారలు పెట్టారా అని చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. చివరికి, ఇది మ్యాజిక్ కుండ, అందుకే నేను ఒక్క పార పెట్టితే ఇన్ని పారలు వచ్చాయి అనుకున్నాడు. ఆ రోజు నుండి శంకరం ఆ మ్యాజిక్ కుండలో తనకు ఏమి అవసరం ఉంటే దాన్ని ఒకటి వేసేవాడు. ఆ ఒక్కటి కాస్త 10 వస్తువులు అయ్యేవి. పండు వేస్తే పండ్లు వచ్చేవి, ధాన్యం కొంత పోస్తే కుండ నిండా ధాన్యం వచ్చేది, బట్టలు వేస్తే బట్టలు వచ్చేవి. అలా తనకు కావలసిన వస్తువులు ఆ కుండ ద్వారా తెప్పించేవాడు. కొన్ని వస్తువులు బజారుకు తీసుకెళ్ళి అమ్మేవాడు. అలా డబ్బులు కూడా వచ్చేవి. కొద్ది రోజుల్లోనే శంకరంకి బోల్డన్ని డబ్బులు వచ్చాయి. చాలా ధనవంతుడైపోయాడు. దారిద్ర్యం అంతా పోయింది. మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లోకి సామాన్లు కొనుక్కున్నాడు. ఆ ఊరిలో వాళ్ళకి శంకరం ఇలా అకస్మాత్తుగా ధనవంతుడు అవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఇదేమిటి, శంకరం కొద్ది రోజుల్లోనే ఇంత ధనవంతుడైపోయాడు. చిన్న ఇల్లు ఉండేది, పెద్ద ఇల్లు కట్టేశాడు అని ఊర్లో అనుకుంటూ ఉన్నారు. అలా ఆ వార్త కాస్త ఒకరి నుండి ఒకరికి పాకి ఆ ఊరి రాజుగారి చెవిన పడింది. రాజుగారు వెంటనే తన భటులను పిలిచాడు. భటులారా, మీరు శంకరం దగ్గరికి వెళ్ళండి, కొద్ది రోజుల్లోనే అతడు ధనవంతుడయ్యాడట. అతని వద్ద మ్యాజిక్ కుండ ఉందట, ఆ కుండను తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. భటులు
అలాగే ప్రభు అని శంకరం దగ్గరికి వెళ్ళి, మీ వద్ద ఉన్న మ్యాజిక్ కుండని రాజుగారు తీసుకురమ్మన్నారు అని చెప్పారు. రాజుగారు చెప్పినది అందరూ తప్పనిసరిగా వినాల్సిందే కదా. భటులు శంకరం ఇల్లంతా సోదా చేసి మ్యాజిక్ కుండని తీసుకుని తమ రాజు దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. రాజుగారు ఆ కుండని ఒక బల్ల మీద పెట్టి ఒక పండు వేశారు. అంతే, క్రమంగా కుండ చాలా పండ్లతో నిండిపోయింది. ఈ దృశ్యం చూసిన రాజుగారు చాలా సంతోషించారు. అరే, ఇది నిజంగా మ్యాజిక్ కుండే, ఏమి వేసినా అది పదింతలు అవుతున్నది. ఈ రాజ్యంలోని ప్రజలు పనులు చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి కావలసినవన్నీ ఇందులోంచి వచ్చేస్తాయి. నేను వాటిని అందరికీ అందించవచ్చు. విత్తనాలు, పనిముట్లు, ఇంకా ఎన్నో ఇందులోంచి తీసుకోవచ్చు అని రాజుగారు ప్రజలకు పంటలు పండించుకోవడానికి కావలసిన వస్తువులన్నీ అందించారు. ప్రజలు చక్కగా పంటలు పండించుకున్నారు. కుండలు చేసేవారు, బట్టలు నేసేవారు, తలుపులు కిటికీలు చేసేవారు, రకరకాల వస్తువులు చేసేవారు హాయిగా జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజుగారు ఆ మ్యాజిక్ కుండను తీసుకెళ్ళి భూమిలో దాచారు. ప్రజలు అందరూ తమ తమ పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఓకే, ఇది కథ, మ్యాజిక్ కుండ కథ. పిల్లలు నెక్స్ట్ ఒక పాట చూద్దాము, గుమ్మడమ్మ గుమ్మడి. పిల్లలు ఎట్లా ఆడుతున్నారో చూడండి. మరి ఇదే పాట టీచర్ ఎలా పాడుతుందో చూడండి, ఎలా అభినయం చేస్తుందో మీరు చెయ్యండి. చూడ చక్కరమ్మ గుమ్మాడి, పంచి పెట్టారమ్మ గుమ్మాడి, చూడ
గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి, చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి, చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి. సో నెక్స్ట్ మనము ఆటల్లోకి వెళ్దాము. ఈ నెల ఆట చూద్దాము. ఇప్పుడు ఈ నెల ఆటల్లో మనకి ఇక్కడ ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అనే ఆట ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ విధానం అనేది కూడా ఇచ్చారు, ఎక్కడి వారు అక్కడే గప్చుప్. ఈ విధానం ప్రకారంగా ఇక్కడ అంగన్వాడీ టీచరు ఆట ఆడిస్తూ ఉంది. చూద్దాం మరి. పిల్లలు ఇప్పుడు నేను చప్పట్లు కొడతాను, మీరు తిరుగుతూ ఉండాలి. నేను ఎక్కడ వారు అక్కడ గప్చుప్ అని ఏం చెప్తే అందరూ అదే చేయాలి. ఇప్పటిదాకా మీకు ఇష్టం ఉన్నది చేశారు కదా, ఇప్పుడు అందరూ నేనేం చెప్పిందో అది చేయాలి. సరేనా? తిరగండి ఇంకా. తిరగండి, గుండ్రంగా తిరగండి. నేను చెప్పింది చేయాలి, మీరేం చేయద్దు, నడవండి. పిల్లలు నవ్వండి, అందరు నవ్వండి పిల్లలు. పిల్లలు ఏడవండి. మళ్ళీ నడవండి. పిల్లలు డ్యాన్స్ చేయండి. ఎక్కడ వారు అక్కడ గప్చుప్ డ్యాన్స్ డ్యాన్స్. మళ్ళీ స్టార్ట్. ఎక్కడ వారు అక్కడ గప్చుప్ పిల్లలు అందరు దూకండి. జంప్ 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 జంప్. మళ్ళీ స్టార్ట్.
ఎక్కడ వారు అక్కడ గప్చూ, పిల్లలు అందరు భోజనం చేయండి. పిల్లలు మీరు ఎక్కడి వారు అక్కడ గప్చూ అనే ఆటను చాలా బాగా ఆడారు. క్లాప్స్. సో ఈ ఆటలో మీరు అర్థం చేసుకుని ఉంటారు, ఫస్ట్ ఏం చేసింది టీచరు, అభినయం చేసి చూపిస్తూ ఉంటే పిల్లల్ని గుర్తించమంది, ఏమిటా అభినయం అనేది గుర్తించమంది. ఈ ఆట విధానంలో కూడా అదే ఇవ్వడం జరిగింది. ముందుగా టీచర్ ఏం చేయాలి, అభినయం చేస్తూ ఏ భంగిమలో ఉందో ఆ భంగిమను గుర్తించమని చెప్పాలి. ఆ తర్వాత పిల్లల్ని గుండ్రంగా పరిగెత్తుతూ లేదా తిరుగుతూ ఉన్నప్పుడు, తను ఎక్కడ వారు అక్కడ గప్చుప్ అన్నప్పుడు వాళ్ళు ఏ విధమైన యాక్షన్ చేస్తున్నారో, ఏ విధమైన అభినయం చేస్తున్నారో, వాళ్ళు ఇష్టం వచ్చిన అభినయం చేయమన్నారు. సో అభినయం చేస్తూ అలాగా ఆగిపోయి ఉంటారు. తర్వాత మూడవ స్టెప్లో, మూడవ సూచనలో అంగన్వాడీ టీచర్ ఏం చెప్పింది, తను తను చెప్పిన అభినయం చేయమన్నది. సో ఈ విధంగా మనము ఒక ఆటను ఇన్ని రకాలుగా మనం ఆడించాము. ఈ ఆటలో పిల్లలు సూచనలు వినడము, అర్థం చేసుకోవడము, సూచనలు పాటించడము, ఏం చేయమంటే అది చేయడము, ఇవన్నీ కూడా అలాంటి నైపుణ్యాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటారు. సో ఇది మనకి ఆటలో ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనము గా అక్షరము, మనము తెలుగు భాషా పరిచయంలో గా అక్షరం నేర్చుకుంటా ఉన్నాము, దానికి సంబంధించిన టెలిఫోన్ ఆట చూద్దాం. సో ఏం చేశారు, టెలిఫోన్ ఆటకి కొన్ని పదాలు ఉపయోగించి ఆడడం జరిగింది కదా. ఎలాంటి పదాలు, గా అక్షరంతో వచ్చేటువంటి పదాలు ఉపయోగించి ఈ ఆట ఆడారు. అయితే మరి గా అక్షరం ఎలా ఉంటుందో చూద్దామా పిల్లలు. మనము ఈ బొమ్మలు చూద్దాము. గడియారం, గడియారం ఏ అక్షరంతో మొదలైంది, గా కదా. గద ఏ అక్షరంతో మొదలైంది, గ. గంట ఏ అక్షరంతో మొదలైంది, గ. గవ్వ ఏ అక్షరంతో మొదలైంది, గ. గంప ఏ అక్షరంతో మొదలైంది, గ. ఇప్పుడు ఇది గ అక్షరం. చూసారా గ అక్షరము, మళ్ళొకసారి చూద్దాము. ఒకసారి చూడండి పిల్లలు, గ, గ అక్షరం. మీరు ఏం చేయాలి, ఈ గ అక్షరము మీరు మీ దగ్గర వార్తాపత్రికలు ఉంటాయి, పేపర్ న్యూస్ పేపర్లు ఉంటాయి, లేదా పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలలో ఈ గ అక్షరాన్ని చూడాలి. మళ్ళొకసారి చూడండి, గ. గ ఎలా ఉంది, చూసారా గ. ఈ గ అక్షరం చూసి ఈరోజు మీరంతా ఏం చేయాలి, దాన్ని గుర్తించాలి. గుర్తించి కింద అండర్లైన్ చేయాలి, అండర్లైన్ చేసి అందరికీ చూపించాలి. గ గ అని పలకాలి, పలుకుతారు కదా. ఓకేనా, చేస్తారా. సరే, ఈ రోజున చివరిగా ఒక పాట చూసి ముగించేద్దాము. ఈ రోజున చిన్న పాట కొంచెంసేపే. Blue, blue, blue. Sky is
సో ఈరోజు కార్యక్రమాలు ఇక ఇక్కడితో ముగిస్తాము. నమస్తే.